మాతల్లి జాతకం చంకరాభరణం లెవెల్లో ఎలగాలి గాని నరదృష్టి తగిలి కొంచెంలో తుస్సుమంది. అయ్యో పాపం, వీడికి జీవితంలో పెళ్ళయ్యే యోగమే లేదా? కొండదేవర ఆకోత కుయ్యడం లేదరా. మరి అమ్మ తల్లిని మున్సిపాలిటీలో పనిచేసే మనిషి ప్రేమించి పెళ్లి చేసుకుంటే అతగాడు చేసే ఉద్యోగం చెత్తల మీద సాధ్యం. దివ్యమైన సంబంధం. పళ్ళు రాలకోయ్యా, నువ్వు నా దగ్గర 5 రూపాయలు నువ్వు 5 రూపాయలు ఇచ్చినట్టే అయ్యగారు 10 రూపాయలు ఇస్తే ఎక్కువ డబ్బులు ఇచ్చినప్పుడు ద్రోహం చేయకూడదు చెప్పాను. మళ్ళా అవసరం లేదు, కబుర్ చేద్దాం. అవసరం లేదు గానీ వేరయ్యా. ఎంత? 10 రూపాయలు ఇచ్చావా? 20 రూపాయలు 10 రూపాయలు ఇచ్చాను. ఇస్తావు నిన్ను ఆఫీస్ టైం అయిపోయింది చూడు. నీ సంగతి రేపు చూస్తాను. రేపు నీకు దొరికితే కదా. నన్ను ఎందుకు అర్జెంటుగా రమ్మన్నారు? మీ ప్రేమకు పట్టిన గ్రహణం విడిపోయిందని చెప్పడానికి. భగవంతుడు వేసిన ముడిని గమనించకుండా మన పెద్దలు మనల్ని మరెవరికో ముడిపెట్టాలని చూస్తారు. వారి నిర్ణయాల మూలంగా ఇన్నాళ్ళు మీరిద్దరూ నన్ను అపార్థం చేసుకోవడం నా దురదృష్టం. ఇన్ని రోజులుగా ఎన్నో పరీక్షలు పెట్టిన ఆ దేవుడు ఈరోజు మీ ప్రేమకి కిరీటం పెట్టాడు. ఇప్పుడు రాధిక మీ మనిషి, మీరిద్దరూ మనసులు విప్పి మాట్లాడుకోండి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? మా ఇంటికి. ఇప్పుడు ఎందుకు? మా మమ్మీకి డాడీకి వాళ్ళ కాబోయే కోడలను చూపించాలిగా. మీ అమ్మగారు నన్ను కోడలుగా ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకోరు? ఎందుకు ఒప్పుకోవాలి? నా ఇంటికి వచ్చే కోడలు నీకు నచ్చింది మాత్రమే కాదు, 10 మంది మెచ్చుకునేలా ఉండాలి. అంతస్తు విషయం వదిలిపెడితే వ్యక్తిగా రాధిక ఉండే లోపం ఏమిటి? లోపాలు లేకపోవడం వేరు, అర్హతలు ఉండడం వేరు. అన్ని లోహాలు నగలు చేయించుకోవడానికి ఎలా పనికిరావో ఆడదై పుట్టిన ప్రతి మనిషి నా ఇంటి కోడలు కావడానికి పనికిరాదు. నువ్వు రాధిక అంతస్తును చూస్తున్నావు, కానీ నేను ఆమె అంతరంగాన్ని చూసి ప్రేమించాను. అయినా సరే, నీ పెళ్లి వల్ల మన పరుగు ప్రతిష్టలు పెరగాలే తప్ప తలదించుకునే స్థితికి దిగతారకూడదు. ఈ అమ్మాయి మన ఇంట్లోనే కాదు, నీ మనసులో ఉండడానికి కూడా వీల్లేదు. ఐ యామ్ సారీ మమ్మీ, రాధిక లేకుండా నేను బ్రతకలేను. మేము లేకుండా బ్రతకగలవా చెప్పవే? నీకు మేమే కావాలనుకుంటే ఆ అమ్మాయిని మర్చిపో, కాదు ఆ అమ్మాయే కావాలనుకుంటే. ఇదిగో నా అడ్డు తొలగించుకుని అమ్మాయిని పెళ్లి చేసుకో. నేను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి ఈ లోకంలో ఎవరినైనా ఎదిరిస్తాను సిద్ధపడ్డానే తప్ప నిన్ను చంపడానికి కానీ నా ప్రేమను చంపుకోవడానికి కానీ నేను సిద్ధపడలేదు. ఐఎమ్ సారీ, నీ అనుమతి పొందకుండా రాధికను పెళ్లి చేసుకుంటున్నందుకు నన్ను క్షమించు. ఆగు! నీ నిర్ణయం ముందు నా పెద్దరికం ఓడిపోయినప్పుడు ఆ అవమానాన్ని నేను భరించను లేను, నీ నిర్ణయాన్ని ఆమోదించను లేను. అందుకే నన్ను నేనే అంతం చేసుకుంటున్నాను. ఏమిలేదు, నేను ఇంటి దగ్గర దింపెళ్తాను. నీ ఇంటికి తీసుకెళ్తానన్నారుగా. ఇప్పుడు కదలే. నీ ఆటకు ముచ్చట పడి ఎవరో ముక్కు మొహం తెలిన అమ్మాయి నేను ముద్దు పెట్టుకుంటేనే అంత గొడవ చేశారే మేడం. ఇప్పుడు నువ్వు బొత్తిగా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే తప్పకుండా ఒప్పుకోరావడ. అంటే ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా వదిలేయమంటా? నేను వదిలేయమని చెప్పానా? రాధికను నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది, అది చెప్పనా? చెప్పమనే కదా నేను అడుగుతున్నాను. మరేం లేదు, మీ పెద్దలకు తెలియకుండా రాధికను తీసుకెళ్లి కృష్ణాపురం గుళ్ళో పెళ్లి చేసుకో. రహస్యంగా పెళ్లి చేసుకోవడం? అది పిరికలు చేసే పని రా. అంటే ప్రేమించిన అమ్మాయిని వదిలేస్తావా? రాధికను పెళ్లి చేసుకోవడానికి ఇది ఒక్కటే మార్గం రా. పెళ్ళైన తర్వాతైనా మా పెద్దవాళ్ళకి తెలుస్తుందిగా. అప్పుడు తెలిసినా పర్వాలేదురా, ఎందుకంటే నీ పెళ్ళైన తర్వాత నేను కోపడతారు, ఆ తర్వాత దుఃఖపడతారు, ఆ తర్వాత అయ్యో పాపం మనకున్నది ఒక్కగానొక్క కొడుకే, వాడు చేసుకున్నది కూడా ఒక్కగానొక్క పెళ్ళే, ఈ ఒకసారి క్షమించేద్దాం అని రాజీపడతారు. అంటే ఇది డోంట్ కేర్ కాదు. ఇది ఒక్కటేరా నువ్వు బాగా ఆలోచించాల్సిన విషయం. నువ్వు తెగించి పెళ్లి చేసుకున్నావు అనుకో, నచ్చిన కోడలు వచ్చింది అనుకునే బదులు వచ్చిన కోడలు నచ్చింది అని మీ వాళ్ళు అడ్జస్ట్ అయిపోతారు. ఇంకేం ఆలోచించుకో, మిగతా వ్యవహారాలను నేను చూసుకుంటాను. ఓకే, నేను చేస్తున్న దాన్ని మోసమన్నా సాహసమన్నా సరే పెళ్ళంటూ చేసుకుంటే రాధికనే చేసుకుంటాను. వెరీ గుడ్.